సంస్కృత శ్లోకాల్ని బాగా చదవాలంటే బాగా తెలుగు తెలిసిన వారే నానా తంటాలు పడుతుంటారు కానీ ముస్లిం కుటుంబంలో పుట్టి ఉర్దూలో విద్యను అభ్యసించిన ఆ యువతి అందుకు భిన్నంగా తెలుస్తోంది సంస్కృత శ్లోకాలను అనర్గలంగా చెబుతున్న ఆ యువతి అందులోని సారాంశాన్ని వివరిస్తోంది అంతటితో ఆగకుండా తెలుగులోని భగవద్గీత శ్లోకాల్ని వాటి సారాంశాన్ని ఉర్దూలోకి అనువదించి ఔరా అనిపిస్తోంది ఇందుకు మూడు నెలల పాటు శ్రమించిన హిబా ఫాతిమా చిన్న వయసులోనే భగవద్గీతను తర్జుమా చేసిన యువతిగా అనేక రికార్డులను సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే ఖురాన్ భగవద్గీతలోని సారూప్యత కలిగిన శ్లోకాలను ఒకచోట చేర్చి ఓ పుస్తకం సైతం రూపొందించింది ఫాతిమా ఇంతకీ ఈ ముస్లిం యువతి భగవద్గీతను బుద్ధులోకి ఎందుకు అనువదించింది తనకు ఎదురైన సవాళ్ళేంటి అనే విషయాలను ఫాతిమా మాటలోనే విందాం దృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక పాండవాశ్చైవా కిమ్ అకుర్వత సంజయా చూశారు కదా హిబా ఫాతిమా భగవద్గీత శ్లోకాన్ని ఎంతగా కంఠస్థం చేసిందో అత్యంత సులువుగా చెప్పిందో సాధారణంగా తెలుగు మీడియంలో చదువుకున్న హిందులకు కూడా భగవద్గీత శ్లోకం చెప్పాలంటే తడవటం కానీ లేకపోతే వెనకం చేయడం కానీ జరుగుతుంది కానీ ఉర్దూ మీడియం మీడియంలో చదువుకొని ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఒకటి బాలిక ఈరోజు భగవద్గీత మొత్తాన్ని కూడా కంఠస్థం చేసింది చేయడమే కాదు భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేసింది సాధారణంగా భగవద్గీత అంటే హిందువులకు సంబంధించి భావిస్తారు దాన్ని కేవలం హిందువులు మాత్రమే చదువుతారు భావన ఉంది కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి హిబా ఫాతిమా ఈరోజు ఉర్దూలోకి భగవద్గీతను తర్జుమా చేసి అనేక రికార్డులు సాధించింది ప్రస్తుతం మనం హిబా ఫాతిమా దగ్గర ఉన్నాం ఆమెనే అడిగి అసలు ఎందుకు భగవద్గీతను చదవాలన్నటువంటి ఆసక్తి వచ్చింది ఎందుకోసం ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది ఉర్దూలోకి ఇట్లాంటి విషయాలు కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం ముందుగా హిబా ఫాతిమా మీకు శుభాకాంక్షలు భగవద్గీతని ఉర్దూలోకి తర్జుమా చేసి ముస్లింలకు కూడా ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని అందించాలని భావించినందుకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన అంటే మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి చాలా ధర్మాలు ఇక్కడ ఉన్నాయి అయితే ఏదైనా ధరంకి తెలుసుకోవాలా అంటే ఆ ధరం వాళ్ళకి ధర మనిషికి అడగ అడిగితే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంతే చెప్తారు ఆ ధరం గ్రంథ్కి చదివితే మనకి కంప్లీట్గా నా అంటే దానికి మనం వీ క్యాన్ అండర్స్టాండ్ ద రిలీజియన్ విత్ దట్ హోలీ బుక్స్ అయితే దీనికి ఓన్లీ ఈ గ్రంథ్కి హిందూ ధరకి అర్థం చేసుకోవడానికి నేను భగవద్గీతకి చదవాలని అనుకుంటా అనుకున్నా నేను ఉర్దూ మీడియం నుంచి కాబట్టి తెలుగు ఇంగ్లీష్ హిందీ అంత ఎక్కువ రాదు అయితే అప్పుడు నాకు ఉర్దూలో ధరం గ్రంథ్ లేకుంటే నేను ఫస్ట్ దీనికి ట్రాన్స్లేట్ చేసిన ఉర్దూలో భగవద్గీత తెలుగు మరి హిందీ ఇంగ్లీష్ ఈ త్రీ లాంగ్వేజ్ నుంచి సపోర్ట్ హెల్ప్ తీసుకుని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసినాను ఆ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నాకు చాలా అంటే స్టార్టింగ్ లో చేసిన చదవాలా అని అంటే నాకు డాడీ చెప్పినారు అని ట్రా చదవాలి చదువు అని అయితే ట్రాన్స్లేట్ చేసిన కానీ నేను రాస్తో వెళ్తున్నా అయితే ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది రాస్తూ వెళ్తున్న ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది మరి అది ఇంట్రెస్ట్ నాకు వచ్చేసి వచ్చింది అయితే ఆ టైంకి అన్నం తినడం మర్చిపోయినా కానీ అది రాయడం మర్చిపోక లేక త్రీ మంత్స్లో అది పూర్తిగా కంప్లీట్ చేసేసిన కంప్లీట్ అయి అయిన తర్వాత దాంట్లో ఏమైనా ఉందా మిస్టేక్స్ అని అది కూడా చూస్తే పరమాశ్వ పరమేశ్వర్ కృపతో ఏం మిస్టేక్ దాంట్లో లేకుండే I do. ట్రాన్స్లేట్ చేసిన ఎప్పటి నుంచి మీరు ఇది అసలు మీకు భగవద్గీతను చదవాలని కానీ లేకపోతే ట్రాన్స్లేట్ చేయాలని అసలు ఆ పరిచయం ఎక్కడ జరిగింది మీకు డాడీతో అఫ్ కోర్స్ డాడీతో ఎందుకంటే నేను వాసు డిగ్రీ కాలేజ్ నుంచి డిగ్రీ చేసిన అక్కడ హిందూస్ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఎప్పుడైనా కమ్యూనికేట్ డాడీ ఫ్రెండ్స్ కూడా చాలా హిందూ మెంబర్స్ ఉన్నారు హిందూస్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మేము ఇస్లాం గురించి చెప్తుండే వాళ్ళు హిందూయిజం గురించి చెప్తుండే ఫెస్టివల్స్ కూడా వస్తుంది దాంట్లో మేము కూడా వెళ్తుండే వాళ్ళు కూడా వెళ్తుండే అయితే ఒకసారి అడిగిన ఎంత బా మీ దగ్గర మీ రిలీజియన్లో ఎంత భగవాన్ ఉన్నాడు అంటే ఎవరైనా త్రీ అన్నారు మరి థర్టీ అన్నారు త్రీ కరోడ్స్ అన్నారు నేను అనుకున్న ఎంతమందికి అడిగితే అంత డిఫరెంట్గా ఆన్సర్ వస్తుంది మరి ఇది అస్సలు ఏంటిది అంటే హిందూయిజం ఏంటిది దీంట్లో ఏం ఉంది ఇది తెలుసుకోవాలా అని గీతాకి చదివినాను సో ఎంత టైం పట్టింది మీకు ఈ ట్రాన్స్లేట్ అంటే ఉర్దూలోకి భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడానికి ఎంత టైం పట్టింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు పూర్తి చేసారు దీనికి త్రీ మంత్స్ టైం అయింది ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్కి స్టార్ట్ చేసిన ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి అది కంప్లీట్ అయిపోయింది సో అండ్ ట్రాన్స్లేషన్ టైంలో ఎట్లాంటి ఇబ్బందులు అయినాయి మీకు అంటే లాంగ్వేజ్కి సంబంధించి కానీ లేకపోతే సాంస్క్రిత్ లాంగ్వేజ్లో ఉంటే జనరల్గా తెలుగు పదాలు కూడా సాంస్కృత్ లో ఉంటుంది అది దాన్ని చదివేటప్పుడు ఎట్లా ఇబ్బంది అయింది ఆ మాడ్యులేషన్ ఎట్లా మీరు మార్చుకున్నారు ఆ టైంలో ఏమన్నా లాంగ్వేజ్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది వచ్చాయి నేను చెప్పినా కదా ఉర్దూ మీడియం నుంచి బేసికల్లీ ఉర్దూ మీడియం నుంచి ఉన్నా అయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎక్కువ రాక రా రా రాకుండే అయితే మేము భగవద్గీతకి చాలా వెతికినా అస్సలు దొరకలేదు మరి సికింద్రాబాద్ నుంచి ఒక తెలుగు భగవద్గీత మరి హిందీ భగవద్గీత డాడీ తెచ్చినారు నేను మొబైల్లో ఇంగ్లీష్ భగవద్గీత యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ ఆ త్రీ నుంచి నేను ఉర్దూలో చేసినా ఏదైనా తెలుగులో ఆడతాడితే సరే మరి ఏదైనా ఇంగ్లీష్లో ఆడతామడితే ఓకే మరి అది రెండు లాక రాకపోతే మా మమ్మీ మరాఠీ మీడియం నుంచి మహారాష్ట్ర నుంచి బిలాంగ్ చేస్తుంది అయితే ఆమెకి హిందీ చాలా మంచిగా వస్తుంది మరాఠీ మీడియం నుంచి కాబట్టి హిందీ చాలా మంచిగా వస్తుంది ఒకవేళ ఒక తెలుగులో రాకపోతే ఇంగ్లీష్లో చూసుకుంటా ఇంగ్లీష్లో కూడా రాకపోతే హిందీలో డెఫినెట్లీ మమ్మీ చెప్తుంది అక్కడ నుంచి నాకు చాలా సపోర్ట్ అయింది అది తీసుకుంటున్నా తీసేసి ఫస్ట్ నేను అంటే స్టార్టింగ్ కదా వన్ డేలో స్టార్టింగ్లో వన్ డేలో నేను ఫస్ట్ డేకి టూ శ్లోకంకి ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో ట్రాన్స్లేట్ చేస్తూ వెళ్తున్నా ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది గ్రిప్ కూడా మనకి ఏమైనా ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంతో కష్టం అయితే అది ఫ టూ శ్లోకం వెళ్ళి లాస్ట్ లాస్ట్ డేస్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శ్లోకం నేను పర్ డే ట్రాన్స్లేట్ చేసిన ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్లేట్ చేసినారు కదమ్మా ఓన్లీ రాయడం వరకేనా లేకపోతే కంఠస్థం చేసినా ఎన్ని శ్లోకాలు వస్తాయి అసలు భగవద్గీత గురించి మీకు ఏం అర్థమైంది అసలు ఫస్ట్ నేను త్రీ మంత్స్లో సెవెన్ హండ్రెడ్ శ్లోకంకి ట్రాన్స్లేట్ చేసినా ఆ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఒక హండ్రెడ్ శ్లోకంకి బై హార్ట్ చేసుకున్నా ఇప్పుడు ఒక హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ కంటే ఎక్కువ వస్తుంది మరి ఈ టైంలో లో నాకు మా అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చినాయి ముస్లిం అమ్మాయి మరి ఎందుకు చదువుతుంది హిందూ భగవద్గీత అని ఇది క్రిటీరియా నేను క్లియర్ చేయాలని నా చాలా కోరిక భగవద్గీత హిందూస్ కోసం ఓన్లీ హిందూస్ కోసం లేదు భగవద్గీత స్వయం చెప్తుంది నేను ఆల్ మానవ జాతి కోసం ఐమ్ ఫర్ ఆల్ హ్యూమానిటీ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్ నాట్ ఓన్లీ ఫర్ ముస్లింస్ మరి ఖురాన్ పాక్ ఓన్లీ ముస్లింస్ కోసం లేదు హిందూస్ కూడా చదివితే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ట్రాన్స్లేట్ చేసిన దాని తర్వాత తర్వాత కొంచెం ఒక హండ్రెడ్ శ్లోక్ బై హార్ట్ చేసుకున్నా దాని తర్వాత ఇంకా ఒకటి బుక్ రాయడం స్టార్ట్ చేసిన అది హిందూ అండ్ ఇస్లాం అని ఆ బుక్ లో భగవద్గీత శ్లోకం దానికి ట్రాన్స్లేషన్ మరి ఖురాన్ షరీఫ్ ఆయత్ దానికి ట్రాన్స్లేషన్ అది సిమిలర్ ఉంటది అది ఇంకా కంప్లీట్ కాలేదు కానీ అది చేస్తున్నా ఇప్పుడు భగవద్గీత అటు కురాన్ కూడా చదివిరు కదా ఈ రెండింటికి మన డిఫరెన్స్ ఉందా అందులో ఇందులో సేమ్ ఉన్నాయి శ్లోకాలు గానీ లేకపోతే సారాంశం భగవద్గీత అధ్యాయ టూ శ్లోక్ ట్వంటీ సెవెన్ లో శ్లోకంలో శ్రీకృష్ణ గారు అర్జున్ గారికి చెప్తున్నారు జాతస్యాహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్య నాత్వం శోచితుం అర్హసి మరి ఖురాన్ పాక్ లో సూర్య అన్బియా సూర నంబర్ ట్వంటీ వన్ ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ లో కుల్లు నఫ్సి జైకతుల్ మౌత్ వ నబ్లుకుం బిషర్రి వల్ ఖైరి ఫిత్నా వ ఇలైనా తుర్జౌన్ దీనికి అర్థం సేమిటి ఏంటంటే మీరు అన్ మానవ జాతి కు దేవుడు పరమాత్మ పరమేశ్వర్ జన్మించినాడు ఎవరైనా జన్ తీసుకున్నారు వాళ్ళకి మృత్యు నిశ్చితం మరి ఎవరైనా కి మృత్యు అయిపోయింది చనిపోయినారు దానికి పునర్జనం నిశ్చితం ఇది నేను ఓన్లీ భగవద్గీత శ్లోకం చెప్ప చెప్పలేను మరి ఓన్లీ కురాన్ షరీఫ్ చెప్ప చెప్పకచ్చినారు అది ఇద్దరిది ట్రాన్స్లేషన్ చెప్తున్నా భగవద్గీత అధ్యాయ టు శ్లోక్ ట్వంటీ సెవెన్ మరి ఖురాన్ షరీఫ్ సూర్యలంబియా సూర్య నంబర్ ట్వంటీ వన్ నంబర్ థర్టీ ఫైవ్ కి మీరు పుట్టినారు కాబట్టి సచిపోతారు మరి సచిన్ తర్వాత ఇంకా ఒక పునర్జన్మం తెసుకుంటారు మరి పరమాత్వా పరమేశ్వర్ మనకి సిచువేషన్స్ లో ఒక హ్యాపీ మంచి ఏదైనా శాడ్ సిచ్యువేషన్ ఇచ్చి మన టెస్ట్ తీసుకుంటారు ఈ టెస్ట్ లో మనం ఏమైనా హ్యాపీ చాలా హ్యాపీ అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ లో మరి చాలా సాడ్ అయిపోతే మిస్ గైడ్ కాకూడదు ఈ టెస్ట్ మనకి ఈ లైఫ్ అంటే మాకు టెస్ట్ ఈ టెస్ట్ మీకు ఇచ్చి మీది ఈ సిచ్యువేషన్ లో మీరు పెట్టి మీ టెస్ట్ తీసుకుంటున్నారు మరి లాస్ట్ లో మీరు పరమేశ్వర్ దగ్గరే వెళ్తారు వెళ్తారు ఇటువంటి చాలా శ్లోకం చాలా శ్లోకాలకి ఒక సెవెన్ హండ్రెడ్ శ్లోకం ఉంది దానికి ఫైవ్ హండ్రెడ్ శ్లోకంకి ఈజీగా కురాన్ షరీఫ్తో సిమిల సిమిలారిటీస్ ఉంది మరి కురాన్ షరీఫ్లో ఏముంది భగవద్గీతలో ఉంది భగవద్గీతలో ఏముంది అది మాక్సిమం కురాన్ షరీఫ్ లో ఉంది మరి భగవద్గీత ఇంకా ఒక శ్లోకం చదువుతా భగవద్గీత అధ్యాయ ఫోర్ శ్లోక్ థర్టీ సిక్స్ ఉంటుంది అపి చేద్దీ పాపేభ్య సర్వేబి పాపక్రి సర్వం నైవ బ్రిజనం సంతరిషసి దీనికి అర్థం ఏమిటిదంటే ఒకవేళ మీరు పాపి పాపిలో చాలా పెద్ద పాపి అయితే మీరు జ్ఞాన్ ప్రాప్తి చేయండి ఓన్లీ జ్ఞాన్ ప్రాప్తి చేస్తేనే మీకు ఎంతో పాపు ఉన్నాయి అది అంతా మీరు పాప్ పంతో ముక్త అయిపోతారు ఇది ఒక నాకు చాలా అంటే మీరు నేను చెప్తున్నా ఈ దీంట్లో జ్ఞాన్ ప్రాప్తి చేయండి అని ఉంది భగవద్గీత హిందూస్ ఉంటే భగవద్గీత చదవండి లేకుంటే ముస్లింస్ ఉంటే కురాన్ చదవండి క్రిస్టియన్ ఉంటే బైబల్ ఇలాంటి లేదు జ్ఞాన్ ప్రాప్తి చేయండి ఆ జ్ఞాన్ ఎక్కడి నుంచి ఏ బుక్ నుంచి దొరుకుతుంది పర్వాలేదు కానీ జ్ఞాన్ ప్రాప్తి చేయండి మీరు ఓన్లీ జ్ఞాన్ ప్రాప్తి చేసి మీ పాపంకి ముక్తి అయిపోవచ్చు సో ఒక ముస్లిం అమ్మాయిగా మీరు భగవద్గీతని తెలుగు ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాన్ని బయట ప్రపంచానికి తెలిసినప్పుడు మీ కమ్యూనిటీ నుంచి కానీ బయట కమ్యూనిటీ నుంచి కానీ ఏమైనా అభ్యంతరాలు వచ్చినాయా లేకపోతే క్వశ్చన్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని దీనికి మనం కలుస్తాం కదా మెంబర్స్కి అయితే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఉంది ఎంత జ్ఞాన్ ఉంది అంతే లెవెల్తో మాట్లాడినారు ఎవరైనా గ్యాన్ లేదు నాలెడ్జ్ లేదు అయితే వారు అబ్బా నువ్వు ముస్లిం ఉన్నావు కదా ఎందుకు చదువుతున్నావు అని చెప్పినారు కానీ ఎవరైనా లైక్ వేద పండితులు పండి పండితులు పంతులు మరి టీచర్స్లు హెడ్ మాస్టర్స్లు మరి ఉల్మాయిద్దీన్ ముఫ్తి సాహాబ్ ఇమాంసహాబ్ వాళ్ళు ఎవరైనాకి వాళ్ళకు గ్యాన్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసినారు అమ్మాయి నువ్వు చాలా చేస్తున్నారు ఎప్పుడైనా ఏమైనా నీకు ప్రాబ్లం వస్తే మమ్మల్ని చెప్పండి మమ్ మేము ఎవ్రీ టైం మీకు సపోర్ట్గా ఉంచుతాం నిలబడతామని చెప్పినారు ఇప్పుడు ఈ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశారు కదా మీ మీకు దానికి లభించినటువంటి ప్రశంసలు కానీ ప్రోత్సాహం కానీ అవార్డులు ఏమేమి వచ్చినాయి ఇప్పటివరకు ఫస్ట్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి మెడల్ సర్టిఫికేట్స్ వచ్చినాయి మరి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వచ్చినాయి దాని తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ మరి మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్ మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఇంకా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఒక ఇది కంప్లీట్ ఎయిట్ మెడల్స్ అండ్ రికార్డ్స్ వచ్చినాయి సో ఇప్పుడు భగవద్గీతను ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసిరు కదా నెక్స్ట్ ఏంటి మీ టార్గెట్ అంటే ఇంకేమైనా బుక్స్ పబ్లిష్ చేయడం కానీ లేకపోతే ఇంకేమైనా బుక్స్ రాయాలని కానీ ఇంకేమైనా ఉందా భగవద్గీతకి ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసిన అది ఎయిట్ నోట్ బుక్స్ అయింది దానికి ఇంకా పబ్లిష్ చేయాలి అది ఇంకొకటి రాస్తున్న హిందూయిజం అండ్ ఇస్లాం అని హిందూయిజం అండ్ ఇస్లాం అని దీంట్లో సిమిలారిటీస్ చెప్తున్నా కంపేర్ చేయక చేయకచ్చిన సిమిలారిటీస్ చెప్తున్నా అయితే ఇది ఆ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇద్దరికి ఒక్కసారే పబ్లిష్ చేద్దాం అని అనుకుంటున్నా మరి దానికి పబ్లిష్ చేయడానికి కొంచెం అమౌంట్ కూడా ఫైనాన్షియల్లీ అవుతుంది కదా మేము అంత స్టేబుల్ ఇప్పుడు లేకపోయినా దానికి కొంచెం పెండింగ్లో పోస్ట్ పోన్లో పెట్టినాం సో ఓవరాల్ గా మీరు ఈ గీతా సారాంశాన్ని ఏం చెప్తారు మీ తోటి వారికి కానీ లేకపోతే పబ్లిక్ గానీ ఏం చెప్పాలనుకుంటున్నా దాంట్లో ఏమున్నదని చెప్పాలనుకుంటున్నారు దాంట్లో ఏముంది అది గీతా శ్లోకం నుంచే చెప్తున్నా భగవద్గీత అధ్యాయ నైన్ శ్లోక్ ట్వంటీ నైన్లో ఉంటుంది సమూహం సర్వభూతేషు నామి ద్వేషస్థి నా ప్రియ ఏ భజంతి తుమాం భక్తి మాయతేషు చాప్య గీత ఈ లో ఈ ఈ లో పరమేశ్వర్ మనకి చెప్తున్నారు సమూహం అంటే ఈక్వల్గా సర్వ అంటే ఆల్ భూతేషు అంటే మనుషులు అన్నీ మనుషులు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఫర్ మీ నేను ఎవరికైనా చాలా ఎవరైనా చాలా నాకు ప్రియ లేరు మరి ఎవరైనా చాలా అప్రియ లేరు కానీ ఎవరైనా భక్తితో నాకు నా దా నాకు చాలా ఎక్కువ భక్తి చేస్తారు ఆ మనుషులో లోపల నేను ఉన్నా మరి ఆ మనుషు నా లోపలికి ఉన్న ఉంది ఇదే నా మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ముస్లింస్ ఫర్ హిందూస్ ఫర్ క్రిస్టియన్స్ ఫర్ వన్ ఫర్ ఆల్ హ్యూమెన్స్ ఇది చూశారు కదా చిన్న వయసులోనే ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా గీతా సారాంశాన్ని పూర్తిగా ఆపోసణ పట్టింది అదేవిధంగా పది మందికి చెప్తుంది అందరికి తెలియ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రోజుకొక శ్లోకాన్ని అందులో చెప్తూ దాని వివరణ కూడా అందిస్తుంది ఒక ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా ఇంతటి ప్రయత్నం చేస్తున్నందుకు ఆమెకు ఈటీవీ తరఫున అభినందనలు చెప్దాం అదేవిధంగా అందరూ కూడా ఆమెకు ప్రశంసలు అందిస్తున్నారు కెమెరామెన్ మ్యాన్ శ్రీశైలం ఈటీవీ న్యూస్ నిజామాబాద్